గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోనలేదని, కొత్త ప్రభుత్వం ఆయన ప్రత్యేక దృష్టి సారించి డిమాండ్లు నెరవేర్చాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులు గతంలో పైఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 35 రోజుల పాటు సమ్మె చేశారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం వేతనం 26,000 రూపాయలతో కూడు ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఏ విధమైన పోరాటాలు చేయాలి, అదేవిధంగా గతంలో ఎన్నికల కంటే ముందు గ్రామ పంచాయతీ కార్మికులందరూ తమ వేతనాలు పెంచాలి, కనీస సౌకర్యాలు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్లతోటి సమ్మెబాట పట్టారు. ఆ సందర్భంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ప్రతిపక్షంగా ఉన్న సందర్భంలో టెంట్ల వద్దకు వచ్చి మా సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ సంఘీభావాన్ని అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలను ఈరోజు ఏ విధంగా అమలు చేయాలి, అదేవిధంగా సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూనే మా సమస్యల పైన మా సమస్యల పరిష్కారానికి తగు ప్రణాళికను రూపొందించి చర్యలు తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు మల్టీపర్పస్ వర్కర్స్ విధానం పేరుతో వెట్టి చాకిరీలోకి నెట్టివేసిందో ఆ మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, స్టేటస్ల వారీగా వేతనాలు వివిధ సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాము. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు రూపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమం